హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నేను కూడా బాగున్నానండి. ఈరోజు మీకు బియ్యం పిండితోటి ఒక మంచి ఫేషియల్ అనేది చెప్తానండి. దీనివల్ల స్కిన్ చక్కగా గ్లో అవుతుంది. వారంలో మనం ఇది 4 సార్లు వరకు చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. బియ్యం పిండి కావాల్సి వస్తుంది, అలాగే మనకి నిమ్మ చెక్క ఉంటుంది కదా, అది, తర్వాత మంచినీళ్ళు కావాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఒక గిన్నెలో 1-2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకున్నాను. అందులో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. మంచినీళ్ళు యాడ్ చేసుకోండి చక్కగా. ఇది బాగా ఇట్లా మిక్స్ చేయండి. మనకి టెక్స్చర్ అనేది ఎలా రావాలనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి చక్కగా పేస్ట్ లాగా రావాలన్నమాట. సో ఇట్లా చూసారు కదా, నేను ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. దాదాపు 1-2 స్పూన్ల వరకు వాటర్ అయితే మనకి ఖచ్చితంగా పడుతుంది. సో ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి పేస్ట్ లాగా తయారవుతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా అవుతుంది. ఇందులో మనకి లెమన్ జ్యూస్ కావాల్సి వస్తుందండి. కేవలం 1 స్పూన్ లెమన్ జ్యూస్ మాత్రమే అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఫేస్కి వాడచ్చు, అలాగే మనకి చేతులంతా ట్యాన్ అయిపోయి ఉంటాయి కదా, మనకి ఫేస్ చేతులు మ్యాచ్ అవ్వవు. మనకి చేతులు అనేవి కొంచెం నల్లగా ఉన్న ఎండ వల్ల మనకి చర్మం బాగా కమిలినా కూడా మనము ఈ ఫేస్ ప్యాక్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లెమన్ పిండుతున్నానండి. జస్ట్ ఏంటి అంటే 1 స్పూన్ అండి, అంతకంటే ఎక్కువైతే అస్సలు అప్లై చేయకండి, ఓకేనా? ఎందుకంటే కొంతమందికి అసలు లెమన్ కూడా పడదండి, అందుకోసం చెప్తున్నాను. ఎక్కువ యూస్ చేయకూడదు మనం లెమన్, ఓకేనా? ఆ తర్వాత ఇది ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ హ్యాండ్స్కి అప్లై చేస్తున్నానండి. ముఖ్యంగా హ్యాండ్స్ అనేవి మనకి బాగా ట్యాన్ అయిపోయి ఉంటాయి కదా, ఫేస్కి తీసుకున్నంత శ్రద్ధ మనము హ్యాండ్స్కి తీసుకోము, చేతులు నల్లగా అయిపోతుంటాయి కదా. ఈ విధంగా మొత్తం నేను ఇట్లా అప్లై చేస్తున్నాను చూసారు కదా, ఈ విధంగా అప్లై చేయండి. మనకి రైస్ ఏమో చేస్తుందంటే స్కిన్ని గ్లో చేయడమే కాకుండా మంచి బ్రైట్నెస్ ఇవ్వడం, స్కిన్ కలర్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తుందండి. ఎప్పుడైనా సరే బాగా బ్లాక్గా ఉండి, అంటే లైక్ ఏంటంటే ఎండలో నుంచి వచ్చినప్పుడు మనం చాలా నల్లగా అయిపోయినట్టు అనిపిస్తాం కదా, ఆ టైంలో కూడా దీన్ని అప్లై చేసుకుంటే కనుక వెంటనే ఇమీడియట్గా ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఫ్రెష్గా తయారవుతుందండి. మనం ఎప్పుడైనా స్కిన్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో అలా చేస్తూ ఉంటే నిదానంగా మనం కలర్ కూడా చాలా చక్కగా వస్తామండి. సో ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత 15-20 నిమిషాల వరకు మీరు అలాగే వదిలేసేయండి. నేను హ్యాండ్స్ మొత్తం అప్లై చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. 1-2 రోజులు అప్లై చేసి రిజల్ట్ రాలేదని మాత్రం వదిలేయకండి. ఈ ఫేస్ ప్యాక్ నిజంగా చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆరిపోయిన వెంటనే తీసేయకండి. ఇక్కడ చూసారా, మనం జస్ట్ ఇట్లా జరుపుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, కొంచెం మిక్స్ అవుతూ ఉంది కదా, ఇలాంటి టైంలో కూడా మనం తీయకూడదండి, బాగా డ్రై అయిపోవాలి. సో అది ఎలా డ్రై అయిపోవాలనేది ఇంకొకసారి చూపిస్తాను చూడండి. అంటే ఇలా తీసేస్తారేమో అని చెప్తున్నాను మీకు. ఇట్లా చూసారు కదా, ఇలా అంటున్నప్పుడు పొడి పొడిగా వస్తూ ఉంటుందన్నమాట డ్రై అయిపోయి. ఈ టైంలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్క్రబ్ చేసుకుంటూ తీసేయాలి. చాలా అంటే చాలా బ్రైట్ అవుతుందండి. చూడండి, రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఫేస్ మీద ట్రై చేయొచ్చు, హ్యాండ్స్ మీద కూడా ఈ ఫేస్ ప్యాక్ని మీరు చక్కగా ట్రై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.